మనకు హాని చేసే సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు రెండు మన శరీరంలో ఉంటాయి. మన శరీరంలో చాలా రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. అయితే ఈ బ్యాక్టీరియాలు చాలా వరకు శరీరానికి మేలే చేస్తాయి, శారీరక మానసిక ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మన జీర్ణక్రియకు మంచి బ్యాక్టీరియా ఎంతగానో సహాయపడుతుంది. దీని గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యం విషయంలో పేగుల్లోని బ్యాక్టీరియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సంక్లిష్ట పిండి పదార్థాలను జీర్ణం చేయడం దగ్గర నుంచి రోగ నిరోధక వ్యవస్థకు తర్ఫీదివ్వడం వరకు ఎన్నెన్నో పనులు నిర్వర్తిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు ఎక్కువ శాతం మన పొట్టలోనే దాగి ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, శరీరంలో ఉండే చెడు సూక్ష్మ క్రిములతోనూ ఇవి పోరాడతాయి. చెడు మంచి బ్యాక్టీరియాలు పొట్టలో సమంగా ఉండడాన్ని ఈక్విలిబ్రియం అని పిలుస్తారు. కడుపులో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి చెడు బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనకు క్రాన్స్, అల్సర్ వ్యాధులొచ్చే అవకాశముంది. కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియా కారణంగా గుండె సమస్యలు రావచ్చు. గట్ బ్యాక్టీరియా అన్నది మన తల్లి దగ్గర జన్మించిన దగ్గర నుంచి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే అది మన ఇమ్యూనిటీ, అంటే మనము మన బయట అంటే వివిధ సోర్సెస్ దగ్గర నుంచి ఫైట్ చేయటం చాలా మనకు హెల్ప్ తోడ్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గట్ ఇమ్యూనిటీ అంటే ఈ క్రిములు, అంటే మన బాడీలో మనం అనుకుంటూ ఉంటాం ఆహారం తీసుకున్న ఆహారమే కాకుండా రకరకాల ఆర్గనిజమ్స్ మన బాడీలో మనకేమి హార్మ్ చేయకుండా జరుగుతూ ఉంటాయి. ఆ ఆర్గనిజమ్స్లో మార్పు వచ్చినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలా రకరకాలైన ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కానీ, స్కిన్ డిసార్డర్స్ కానీ, మన డైజెస్టివ్ డిసార్డర్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ గట్ బ్యాక్టీరియా వల్ల మనకు వస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా దాన్ని మనం కాపాడుకోవటం అనేది, మనం అధికంగా తీసుకునే ప్రోబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవాలండి. ప్రోబయాటిక్స్ అంటే నార్మల్గా దొరికేది కర్డ్స్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు నార్మల్ ఫ్లోరా డెవలప్ అవుతూ ఉంటాయి. దీన్ని కామన్గా డిస్టర్బ్ చేసేది మనం వాడే యాంటీబయాటిక్స్. ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్స్ వాడతామో చెడు క్రిములతో పాటు మంచి క్రిములు కూడా వెళ్ళిపోతాయి, కాబట్టి మన గట్ ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మనకు ఏదో ఒక విధమైన అంటే రకరకాలైన చాలామంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని, లేకపోతే నాకు అప్పుడప్పుడు బ్లోటింగ్ అవుతూ ఉంటుందని, ఇవన్నీ కూడా మన నార్మల్ ఫ్లోరాని మనమే డిస్టర్బ్ చేసుకోవటం జరుగుతూ ఉంటాయి. ఈ నార్మల్ ఫ్లోరాని ఇంకొక విధంగా తీసుకునేది మనం అన్హెల్తీ ఫుడ్స్ తీసుకోవటము, రకరకాలైన అంటే మనం తీసుకునే ఆహారాలు, అంటే ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆహారంలో ఉన్న ఫ్లోరా అవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ ట్రావెలర్స్ డయేరియా ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే మన నార్మల్గా ఉన్న మన నార్మల్ ఫ్లోరాని బయట నుంచి ఇవ్వగలిగిన అబ్నార్మల్ ఫ్లోరా మిక్స్ అయినప్పుడు మన బాడీ నార్మల్ ఫ్లోరా డిస్టర్బ్ అయ్యి ఇలా డయేరియా వస్తూ ఉంటాయి. అందుకని మనం దాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే మనం తీసుకునే మంచి ఆహారాలు, అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న మంచి ఫైబర్ కూడా నార్మల్ ఫ్లోరాని డెవలప్ చేయడం హెల్ప్ చేస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా అంటే కేవలం చెడు చేసేది మాత్రమే కాదు, పాలని పెరుగుగా మార్చే సూక్ష్మజీవులు కూడా బ్యాక్టీరియా కిందకే వస్తాయి. అలాంటి మంచి బ్యాక్టీరియా మన శరీరంలోనూ ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే మంచి బ్యాక్టీరియాని గట్ బ్యాక్టీరియా అంటారు. మన పేగుల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కేవలం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కాకుండా శరీరంలో వాపుని తగ్గిస్తుంది. దాంతో గుండె ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. తరచు యాంటీబయాటిక్స్ వాడటం, తరచు క్లోరిన్ నీళ్లు తాగడం లాంటి అలవాట్లతో పేగుల్లోని గట్ బ్యాక్టీరియా దెబ్బతిని తీవ్ర అనారోగ్యాలకి దారితీస్తుంది. కంటి చూపు, ధ్వని, శ్రవణం, రుచి తెలుసుకోవడం, వాసన చూడటం వంటి వాటిపై ప్రభావం ఉంటుందంటున్నారు. మన గట్ ఇంటెస్టైనల్ ఫ్లోర్ అంటే మనం తీసుకునే మన బాడీ మీద ఎటువంటి హార్మ్ జరిగేటప్పుడు ఆ కాంటాక్ట్ వచ్చి మన బాడీ ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ చేస్తుందో అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిముల దగ్గర నుంచి, మన ఫుడ్ దగ్గర నుంచి, అన్నీ కూడా మన గట్ ఒక రకమైన ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంటుంది. ఎందుకంటే ప్రతి మిల్లీమీటర్ ఆఫ్ గట్ అంటే మ్యూకోసా ఈజ్ మన ఇమ్యూనిటీకి అంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి కారణం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థము, మన ఇంటెస్టైన్తో వచ్చే కాంటాక్ట్ అయ్యే ప్రతిదీ కూడా మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుని వాడుకోవచ్చు. అందుకనే మనం చూసామంటే మన న్యాచురల్ డైట్లో ఉన్నటువంటి ప్రతి ఆహార పదార్థాలు కూడా, అంటే మనం అదే అంటాం అన్నమాట, మనకు తెలుసో తెలియకో మన కిచెన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ. అంటే ఏంటంటే మీరు చూసారంటే మనకు తెలియకుండానే పసుపు కానీ, లేకపోతే మనం తీసుకున్న లాట్ ఆఫ్ స్పైసెస్ అన్నీ కూడా మనకి నేచురల్ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఇస్తూ ఉన్నాయి. మిల్క్ కానీ, కర్డ్స్ కానీ,
మీరు చూస్తే మన నిజ జీవితంలో మన కిచెన్లో మనం ఏమేమి తీసుకోవాలో ఏమి తీసుకోవట్లేదు. మిల్క్ తీసుకోవటం ఆపేసేసాము, కర్డ్ తీసుకోవటం ఆపేసేసాము. అందుకని ముఖ్యంగా మనం చేయాల్సింది మన అంటే మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మర్చిపోకుండా మన గట్ ఇమ్యూనిటీకి ఇంపార్టెంట్గా మనకి హెల్ప్ చేసే అంటే కర్డ్స్ కానీ మిల్క్ కానీ మన స్పైసెస్ మనకు న్యాచురల్గా అవైలబుల్ అయ్యే ఇంట్లోనే స్పైసెస్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు మన గట్ ఫ్లోరా అంటే మన పేగుల్లో గ్రో అయ్యేటువంటి మంచి ఆర్గానిజమ్స్ మనం కాపాడుకుంటూ నిజ జీవితంలో మనకేం ప్రాబ్లం రాకుండా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలో మంచి బ్యాక్టీరియా మనం పుట్టిన సమయంలోనే తల్లి నుంచి సంక్రమిస్తుంది. పెరుగుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం ఇతర అలవాట్ల నుంచి దాని ప్రభావం పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారాలు కొన్ని ప్రోబయోటిక్స్గా పనిచేస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ మనకి ఎక్కువగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తాయి. ఇవి కడుపులోని మంచి బ్యాక్టీరియాను మరింత పెంచి సమతుల్యతను కాపాడతాయి. ప్రోబయోటిక్స్ కారణంగా రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇది పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. జీర్ణకోశంలో గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆహారం జీర్ణమవటం, పోషకాల శోషణ, శరీరానికి శక్తినివ్వటం, వ్యాధి నిరోధక స్పందనలో గట్ సూక్ష్మజీవులదే కీలక పాత్ర. కాబట్టి పోషకాహారాన్ని తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, అనవసరంగా యాంటీబయాటిక్స్ను వాడకపోవడం ద్వారా పొట్టని పదిలంగా కాపాడుకోమంటున్నారు వైద్యులు.